నాలుగు రీజన్స్, ఫోర్ కారణం వల్ల దేవరా మూవ్ అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది. అట్లా మొదటిది వచ్చేసి విఎఫ్ఎక్స్ వర్క్స్ అనమాట. మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేది చాలా మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయితే అయ్యింది. అండ్ కళ్యాణ్ రామ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేవి, అంటే వాళ్ళు ముందే ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నారు. అంటే షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ సీన్ ఎప్పుడు తీయాలి, ఏ సీన్ ఎలా తీయాలి మొత్తం ప్లాన్ అయితే రాసుకున్నారు. అలాగే వాళ్ళకి ఏ విజువల్స్ కావాలి, అంటే మూవీలో మనం చూసేటప్పుడు అది ప్రీ ప్రొడక్షన్ లో వాళ్ళు అయితే ఏదైతే డిజైన్ అయితే చేసుకున్నారో విజువల్స్, ఆ విజువల్స్ వచ్చే వరకు అయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో దాని వల్ల మూవీ అయితే పోస్ట్పోన్ అయితే అవుతుంది. అంటే వాళ్ళు కావాల్సిన విజువల్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారు, గ్రాండ్ గా తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో దాని వల్ల ఇది ఒక రీజన్ వాళ్ళు పోస్ట్పోన్ కూడా అవడానికి గల కారణం అదొకటి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి అయితే సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మాట్లాడాలి. సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేసి అయితే మూవీలో వచ్చేసి కొంత భాగం షూటింగ్ అయితే ఉంది తనకు సంబంధించింది. సో తనకు సంబంధించిన షూట్ అయితే కొంచెం తీయాల్సి ఉంది. అతనికి నార్మల్ గా అయితే షూట్ అయితే కంప్లీట్ చేసేసేవారు, బట్ తనకు కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల, తనకు ఒక లెగ్ ఇంజురీ అవ్వడం వల్ల తన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే రాలేకపోతున్నారు. తన వల్ల 20 రోజులు షూటింగ్ అయితే పెరిగిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ ఇంకా 75 డేస్ ఉంది, 20 రోజులు షూటింగ్ పెరిగింది, అంటే మొత్తం 40 రోజుల వరకు షూటింగ్ అయితే పెరిగింది. దాని ఇంకెప్పుడు వస్తారో షూటింగ్ తెలియదు. ఎన్టీఆర్ మధ్య, జూనియర్ ఎన్టీఆర్ అన్న మధ్య, సైఫ్ అలీ ఖాన్ గారి మధ్య షూటింగ్ అయితే తీయాలి, చాలా సీన్లు అయితే ఉన్నాయంట. సో దీని వల్ల కూడా లేట్ అయితే అవుతుంది అనమాట మూవీ పోస్ట్పోన్ అవడానికి. ఇది ఒక సెకండ్ రీజన్ అని చెప్పాలి, షూటింగ్ అయితే డిలే అయితే ఉంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి అయితే అనిరుద్ధ్ మ్యూజిక్ అంటున్నారు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్, మన అనిరుద్ధ్ గారిని మనం అయితే మూవీలో కావాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ కావాలి దేవరా మూవీకి, అనిరుద్ధ్ ఉండాలి అని చెప్పి NTR 30 కి. బట్ ఇప్పుడు చూసుకుంటే అనిరుద్ధ్ వల్ల మూవీ పోస్ట్పోన్ అయితే అవుతుంది. ఎందుకు అంటారా, అనిరుద్ధ్ వచ్చేసి అయితే తను వచ్చిన ప్రతి ఆల్బమ్ కూడా ఒక ఫ్రెష్ ట్యూన్, ఫ్రెష్ కంపోజింగ్ గా ఉంటుంది. తను ఇప్పటివరకు ఏది రొటీన్ ట్యూన్స్ అయితే కొట్టినా దాఖలా లేవు. సో దాని వల్ల తనకైతే కొంచెం టైం అయితే కావాలంట. తను ఒక మంచి ట్యూన్స్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆ దేవరా వరల్డ్ కి సెట్ అయ్యేటట్లు. సో తను ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నుంచి వర్క్ అయితే చేస్తున్నారు, బట్ తనకి చాలా వర్క్స్ అంటే వేరే మూవీస్ కూడా ఉండడం వల్ల అది కూడా చాలా వర్క్. తను కూడా ఈ మూవీ కూడా కొత్తగా ట్యూన్స్ ఇవ్వాలనుకుంటాడు, కాబట్టి ఈ మూవీ కూడా కొత్తగా ట్యూన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. తనకు దాని టైం అయితే కావాలని చెప్పి ప్రొడ్యూసర్ని అడగడం జరిగింది, అంటే డైరెక్టర్ని అడగడం జరిగింది. సో దాని వల్ల కూడా అది ఒక రీజన్ అనేది చిన్నారు. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ లేట్ అవడం వల్ల, ఎందుకంటే తను కొత్త ట్యూన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, దాని వల్ల కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి అయితే మనందరికీ తెలుసు, ఏప్రిల్లో వచ్చేసి అయితే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గందరగోళం జరగబోతుంది, అలాగే ఇండియా మొత్తం కూడా లోక్సభలో జరగబోతుంది. అదే ఏపీ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ కాదు మొత్తం ఇండియా మొత్తం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఎలక్షన్స్ మూవీకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అది కూడా ఒక రీజన్ గా మాట్లాడుకోవాలి. ఈ ఫోర్త్ రీజన్ నేనే యాడ్ చేస్తున్నాను, మామూలుగా కూడా మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా తెలుగుదేశం అనే పార్టీకి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో దేవరా మూవీ ఏప్రిల్5 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అన్అఫీషియల్ గా లీక్స్ ప్రకారము ఏప్రిల్ 16 వచ్చేసి అయితే ఎలక్షన్స్ అనేది ఉన్నాయి. సో ఏప్రిల్ 16 ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఏప్రిల్5 లో మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రమోషన్ చేయడానికి ఇంటర్వ్యూస్ అవన్నీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూస్ లో ఈ పనికి మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటారు, కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది. అండ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, టీడీపీ సపోర్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి అవసరం లేకపోయినా మూవీ గురించి అడగపోయినా వీటి గురించి అయితే అడుగుతారు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి అండ్ అలాగే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఏదో ఒక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాంటి పంచాయతీలు ఉండవు కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేది ఒక ఆలోచన కూడా ఉన్నారు. ఇది టోటల్ గా మొత్తం 4 రీజన్స్ వల్ల మూవీ అయితే పోస్ట్పోన్ అవడానికి అయితే కారణాలు. నాకు దీని మీద నా ఒపీనియన్ చెప్పాల్సి వస్తే, మూవీ పోస్ట్పోన్ చేయడం వల్ల చాలా అయితే లాస్ అయితే అవుతుందని చెప్పి నాకు అయితే అనిపిస్తుంది. ఎందుకంటారు, మూవీ ఎప్పుడు వచ్చినా తనకు రావాల్సిన కలెక్షన్స్ తనకు వచ్చేస్తాయి, బట్ ఇప్పుడు ఈ డేట్ మిస్ చేసుకుంటే వాళ్ళకి రావాల్సిన కలెక్షన్స్ కానీ ఇంకా తక్కువనే వస్తాయని అయితే నా ఒపీనియన్. ఏప్రిల్ 5 ఈద్ అనమాట, ఈద్ ఆర్తల కుమ్మేస్తుంది ఒక రేంజ్ లో కలెక్షన్స్, ఇందులో మూవీ కానీ టాక్ మంచిగా వస్తాయి. అలాగే ఏప్రిల్ 5 నుంచి 2 వీక్స్ వరకు లాంగ్ వీకెండ్ హాలిడేస్ అయితే ఉన్నాయి, అలాగే సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి. ఇంత మంచి డేట్ ని, ఇంత మంచి సమయాన్ని అయితే మిస్ అయితే చేసుకున్నారు మన దేవరా మూవీ టీం వారు, చేసుకోబోతున్నారు కూడా, చేసుకున్నారు ఆల్రెడీ. అన్ని అఫీషియల్ సైట్స్ లో కానీ పోల్స్ లో కానీ ఆల్రెడీ చేసింది, అంటే మైండ్ గా ప్రిపేర్ చేస్తున్నారు జనాల్ని, మేము పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళందరూ చెప్పి అయితే మైండ్ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. పోస్ట్పోన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నాకైతే ఇది ఒపీనియన్, మంచి డేట్ అయితే మిస్ చేసుకున్నారు. ఇక్కడ రాకుండా ఉంటే కలెక్షన్స్, వచ్చే కలెక్షన్స్ అలా తక్కువ వస్తాయి. ఇప్పుడు ఒక 500 కోర్స్ వచ్చే కలెక్షన్స్ దగ్గర ఇప్పుడు 400 కోర్స్ అవకాశం ఉంటుంది. మరి చూడాలి, మరి వాళ్ళు ఏ డేట్ ఇస్తారు అనేది అయితే లిస్ట్. ఆగస్ట్ 15 అయితే అంటున్నారు, అలాగే సెప్టెంబర్ 1 కూడా అంటున్నారు. మరి చూడాలి, సెప్టెంబర్ 1 కాకుండా డైరెక్ట్ సంక్రాంతికి వస్తేనే బెటర్ ఏమో, ఇంకా మంచి సీజన్ కాబట్టి. ఇది నా ఒపీనియన్ గైస్. అండ్ లెస్ట్ వీడియోలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అన్న గారు, ప్రతి మూవీ కూడా మంచి సీజన్లు అయితే రావు, అన్ని మనం అనుకున్న అంటే రాడ్ సీజన్స్ లోనే రిలీజ్ చేస్తారు. ఎప్పుడు చూడు రాడ్ సీజన్ లోనే రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే టెంపర్ మూవీ వచ్చేసి అయితే యాక్చువల్ గా సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వాలి, అండ్ అప్పుడు కొన్ని కారణాల వల్ల దాన్ని ఫిబ్రవరి 9 అయితే రిలీజ్ చేశారు.
ఆ ఫెబ్లో రిలీజ్ చేయడం వల్ల మూవీకి రావాల్సిన కలెక్షన్స్, దానికి రావాల్సిన గుర్తింపు తగ్గిపోయింది. ఎందుకంటే ఫెబ్ మంత్ అనేది అయితే రాడ్ సీజన్, అదైతే ఆ మంత్ లో మూవీస్ చూడడం చాలా తక్కువ ఆడియన్స్, అప్పుడు కలెక్షన్స్ రాలేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి అయితే వినాయక చవితికి మన జనతా గ్యారేజ్ రిలీజ్ చేస్తా అన్నారు. వినాయక చవితికి వీకెండ్ హాలిడేస్ ఉన్నా కూడా అప్పుడైతే రిలీజ్ చేయలేదు, సెప్టెంబర్ కి అయితే రిలీజ్ చేస్తారు. ఎంత దానం అంటే సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ అయిన లెస్ డేనే మనకైతే బంద్ అయితే ఉంది. ఆ రోజు అయితే బంద్ అవుతుంది నాకు ఇంకా గుర్తుంది, బంద్ అయితే చేశారు మొత్తము. అండ్ వన్ డే కలెక్షన్స్ కూడా పోయినాయి ఆ రోజు, మూవీకి రావాల్సిన కలెక్షన్స్ అంత తక్కువ అయితే పడ్డాయి. అండ్ ఇది జనతా గ్యారేజ్ ఇచ్చి పెట్టేస్తే అంతకుముందు నాన్నకు ప్రేమ ఈ మూవీ చూసుకున్నా కూడా మనకు అదే రీజన్, సంక్రాంతి రీజన్ లో మంచి సీజన్ లో వచ్చినప్పటికీ కూడా ఓకే ఈ మూవీని పక్కన పెట్టేద్దాం. జైలవ కృష్ణ అరవింద సమేత్, జైలవ కృష్ణ గురించి మాట్లాడాలి. దసరా టైం వస్తుంది, దసరా అనేది రాడ్ సీజన్ అని చెప్పాలి మూవీస్ కి. ఏ మూవీ రిలీజ్ అయిన దసరా సీజన్ లో ఒక్క మూవీ కూడా ఇప్పటి వరకు హిట్ అయిన దాఖలాలు లేవు. అలాంటి సీజన్ లో వస్తారు, హిట్ అయితే కొడతారు, బట్ తన హిట్ అవుతుంది, బట్ బ్లాక్ బస్టర్ అయ్యే మూవీస్ అవన్నీ బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఉండిపోతాయి. అలాగే అరవింద సమేత కూడా అంతే, దసరాకే వచ్చింది, 10 వరకు కలెక్షన్స్ వస్తే తర్వాత కలెక్షన్స్ అయితే ఉండవు. ఎందుకంటే సీజన్ అలాంటిది, తర్వాత ఏమైనా స్కూల్స్ కాలేజీలు అన్ని స్టార్ట్ అయితే ఎవరు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, బట్ సమ్మర్ అనేది అలాది కాదు. అండ్ అలాగే సంక్రాంతి సీజన్ అలాది కాదు, మొత్తం 20 డేస్ వరకు అయితే ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది కలెక్షన్స్ కొట్టుకోవడానికి. అదొక డేట్ అయితే మిస్ అయితే చేస్తారు వీళ్ళు దేవరా మూవీ టీం వాళ్ళు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ గైస్, మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. దేవరా మూవీ పోస్ట్పోన్ చేయడం వల్ల ఎలాంటిది ఏమైనా సమస్య ఉందా లేదా, లాస్ ఉందా లేదా, అది కూడా కామెంట్ చేసి వీడియో అయితే లైక్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనాలిసిస్ వస్తుంటే ఛానల్ లో జై హింద్, థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.